వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామానికి చెందిన నాయకుడు ఎర్రం రాజు ఆధ్వర్యంలో 100 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనుపురం గ్రామం నుంచి యువకులు బైక్ ర్యాలీగా తరలివచ్చి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ నేతృత్వంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు కృషి చేయాలని ఆది శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎర్రం రాజును డిసిసి అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ నియమించారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! ఆశీర్వాదం పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వేములవాడ నియోజకవర్గ ఆశాజ్యోతి పేద ప్రజల వెన్నంటూ ఉండి గత 30-40 సంవత్సరాల నుంచి ఏదో ప్రజలకు చేయాలనే తపనతోటే ఇంకా పోరాడుతున్నటువంటి అగ్రకులాలతో పోరాడుతున్నటువంటి మన బీసీ నాయకులు ఆది శ్రీనన్న గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు ఇచ్చిన అన్నకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్న 96ల నేను వార్డు మెంబరు, అన్న జడ్పీటీసీ, నాకు ఉత్తరాలు పోస్ట్ ఉత్తరాలు రాస్తుండే. ఏం చేస్తున్నారు మీ ఊళ్ళో? వార్డు మెంబర్ స్థాయి నుంచి నేను అన్న నాకు రాజకీయ గురువు. అప్పుడే చందుర్తి జడ్పీటీస్ అయినటువంటి అన్న అనుపురంలో ఏం చేస్తున్నారు, ఏమి మీకు డెవలప్మెంట్ ఏం జరుగుతుందని ఒక వార్డు మెంబర్కు ఉత్తరం రాసినటువంటి వ్యక్తి పేద ప్రజల కొరకు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతో కృషి చేస్తున్నారు. ఇంకా ఏదో చేయాలనే తపన అన్నలో ఉన్నది. అది ఒకసారి ఓడిపోతే ప్రజలను విడిచిపెట్టి పోయేటోళ్ళు కాదు. గత 2-3 సార్లు ఓడిపోయినా కానీ ప్రజలకు వెన్నంటి ఉండి ప్రజలకే సేవ చేయాలనే వ్యక్తి ఆది శ్రీనన్న. ఇప్పుడు ఎక్కడికేలో వచ్చి అలా ముఖమెరకలేదు. మొదలాలే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆది శ్రీనన్న మీద ఇప్పుడు గెలవరని, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే స్థానికంగా ఉండలేడని ఆయనను పక్కకు తోలి ఇంకో దొరను మళ్ళా బరిలో నింపిండు. ఎందుకో ఆది శ్రీనన్న మీద ఇప్పుడు గెలవరు. ఈయన డబ్బు ఉన్నది, ఈయననన్న విడదామనే తీసుకొచ్చిండు. ఆయన ముఖమే వెలకెరకలేదు, నా ముఖం ఎవరికెరకలేదని ఆయన పోస్టర్లు వేసుకుంటుండే ఇప్పుడు వాడవాడకు. మిత్రులారా, మీరు అందరూ చూడాలి, ఎక్కడ డబ్బకు అని పెడితే అక్కడ పోస్టర్లు ఉంటుంది. ఇక నిన్న మొన్న ఇంకో ఆయన ముఖం ఎరకలేదు, ఆయన పోస్టర్లు వేసుకుంటారు. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఆ నాయకులు పోస్టర్లు వేసుకుంటారు, ఒక్కసారి ఆలోచించండి. ఆది శ్రీనన్న ఇంతవరకు ఎక్కడ ఒక పోస్టర్ లేదు. ప్రజల మనిషి, పేద ప్రజల మనిషి ఆది శ్రీనన్న. ఆది శ్రీనన్నకు ఒక్కసారి అవకాశం ఇచ్చి మన ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను తీర్చుకునే వ్యక్తి మనం అందరం కావాలి. తీర్చే వ్యక్తి ఆది శ్రీనన్న అయితే మన సమస్యలన్నీ తీరుతాయని మరొక్కసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అనుపూరం నుండి వచ్చినటువంటి నా అన్నదమ్ములందరికీ, నా వెన్నంటూ ఉండి ఎన్నో సంవత్సరాల నుంచి నన్ను ముందటికి నడిపిస్తున్న మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదన్నా తప్పు ఉంటే నాతోటి, నేను తప్పు చేస్తే శ్రీనన్నను శిక్షించకుంటుంది. దయచేసి ఇవ్వలకు ఊర్లల్లో ఏదో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కాదు, వాళ్ళని చూసి అన్నకు వేయకుండా ఉండద్దు. మనందరం శ్రీనన్న కొరకే, శ్రీనన్న కొరకు పని చేసుకుందాం. మనకి మన ఏదన్నా ఉంటే చూసుకుందాం, అది వేరే విషయం. కానీ ఇప్పుడు శ్రీనన్నను ముందుకు నడిపించి మనందరం మనకు ఎమ్మెల్యేగా బీసీ నాయకుడిని గెలిపించుకుందామని మరొకసారి మీ అందరికీ నమస్కారం.